కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు తీపిగా బ్రంధించింది. డిఎన్ఎస్ సర్వెంట్స్ డిఏ పెంపు కన్నా ముందుగానే మరో గుడ్ న్యూస్ అందించింది. నవోదయ విద్యాలయ స్కూల్ ఉద్యోగులకు శుభవార్త తీసుకువచ్చింది. మెడికల్ క్లెయిమ్ పరిమితిని పెంచేసింది. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తాజా ఉత్తర్వుల ప్రకారం చూస్తే నవోదయ విద్యాలయ సమితి ఉద్యోగులకు మెడికల్ రియంబర్స్మెంట్ పరిమితి పెరిగింది. ఇప్పుడు ఉద్యోగులు సంవత్సరానికి 25,000 వరకు పొందవచ్చు. గతంలో ఇది 5,000 వరకు మాత్రమే ఉంది. ఉద్యోగులు ప్రభుత్వ లేదా సిజిహెచ్ఎస్ రిజిస్టర్డ్ హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటే వారి ట్రీట్మెంట్ పరిమితి 5,000 నుంచి 25,000 వరకు పెరిగిందని గమనించాలి. ఇక మెడికల్ రియంబర్స్మెంట్కు సంబంధించిన ఇతర రూల్స్ అలాగే ఉంటాయి. ఇకపోతే కేంద్ర ప్రభుత్వం జూన్ 25న కీలకమైన సమావేశం నిర్వహించబోతుంది. ఇందులో డిఏ బకాయిల చెల్లింపు అంశంపై ప్రధానంగా చర్చ జరగనుంది. కాగా మోదీ సర్కార్ జూలై 1 నుంచి పెండింగ్లో ఉన్న 3 ఇన్స్టాల్మెంట్ల డిఏ పెంపు డబ్బులను ఉద్యోగులకు చెల్లించనుంది.